సమస్యల పరిష్కరించడానికి ముందుగా దేశ ప్రధానమంత్రిగా ఉండి ఒకవైపు ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో మొన్ననే మన బలహీన వర్గాల సభకు హైదరాబాద్ వచ్చి కూడా మళ్ళ ఈ రోజు మాదిగల ఉపకులాల సభ కూడా ఇడ రావడం అనేది ఒక రకం చెప్పాలండి మన అదృష్టంగా భావించుకోవాలని ఇష్ట కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను అంతే కాకుండా మన మాదిగల సభకొచ్చిన ఈ దేశానికి పెద్దన్న మన జాతికి పెద్దన్న లాంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన అందరి తరపున ధన్యవాదాలు చెప్తున్నాను ఒక్కసారి ఎందుకు చెప్తున్నా అంటే అన్నా మేము ఊహించని కల ఇది మేము ఊహించని కల ఇది మేము ఈ తెలుగు సమాజంలో మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడడం బాధపడడం భయపడడం మమ్మల్ని మనుషులుగా చూడలేది సమాజం మేము ఎదురవుతే దూరం దూరం పోయి మమ్మల్ని దూరం పెట్టే వాళ్ళు మేము ఎవరికన్నా తాకితే మైల భర్త అని చెప్పి దూరం పెట్టిండ్రు మమ్మల్ని మాదిగోళ్ళని అంటానోళ్ళని చెప్పి హీనంగా చూశారు ఒక్క మాటలు చెప్పాలంటే పశువుల కంటే హీనంగా మా మాదిగ జాతిని చూసింది సమాజం ఈ కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు అట్లాంటి సమాజంలో పుట్టిన మేము ఇప్పుడిప్పుడే మాదిగలను చైతన్యం చేస్తూ హక్కుల కోసం పట్టం చేస్తున్న సమయంలో ఒక కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడే ఒక జాతి పక్షాన నేనున్నాను మీ ఆకాంక్షలకు నిజమైన ప్రతిని అని చెప్పి మాకండగా ధైర్యం చెప్పడానికి హక్కులు సాధించడానికి వచ్చిన మా అన్న మీకు ధన్యవాదాలు చెప్తున్నాను చెప్తున్నాను ఒక్కసారి ఒక మాదిగ బిడ్డలుగా ఉపకులాల బిడ్డలుగా మన దేశ ప్రధానమంత్రి గారికి ఒకసారి లేచి నిలబడి రెండు చేతులు నమస్కారం పెట్టండి జోడించండి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టండి ఈ సమాజంలో మనకు విలువలేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు గౌరవం లేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు హీనంగా చూసే రోజుల నుంచి ఈరోజు మనల్ని గుర్తించడానికి మనల్ని గౌరవించడానికి మనకు అండగా ఉండడానికి మన సమస్యలు పరిష్కరించడానికి ఈ దేశానికి పెద్దన్నే మనకు అండగా నిలబడడానికి వచ్చిండు చేతులెత్తి నమస్కరించండి అన్నా ధన్యవాదాలు అన్నా ఈ దేశానికి పెద్దన్నావు మా జాతికి ఒక పెద్దన్నావు ఒక విషయం ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేది సామాజిక న్యాయం గురించి కేవలం ఉపన్యాసాలు చేసేది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే సామాజిక న్యాయానికి నిజంగా అమలు చేసేది మా అన్నగా మీరేనని చెప్పి గర్వంగా చెప్తున్నాను కాంగ్రెస్ మాటలు చెప్తున్నది బీఆర్ఎస్ మాటలు చెప్తున్నది దాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నది మీరొక్కరే మనిషి కూడా మీ దృష్టికి వస్తున్నా నేను